హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య సో ప్రజెంట్ మనం డైరెక్టర్ గీతకృష్ణ గారితో ఉన్నామండి మనకి చాలా విషయాలు తెలుసుకోవాలి ఉంది కదా మనకి మనమాకంటే ఆయన అడిగి తెలుసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం ఆయన రెడీ ఉన్నారు మరి ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం నమస్తే అండి హాయ్ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ హౌ ఆర్ యూ సో అంటే ఇప్పుడు హీరోయిన్స్ టాప్ 10 ఉన్నటువంటి హీరోయిన్స్ అందరూ కూడా కాస్టింగ్ కౌచ్ని యూజ్ చేసుకుని హీరోయిన్స్ అయ్యారని అనుకోవచ్చు అయితే అందరూ అని అనకూడదు అందరూ అంటే నా మీద కేసేస్తారు అందరూ అని చెప్పి తను ఇరికిస్తారు మీరు ఒకవేళ అందరూ కాస్టింగ్ కౌచ్ ఉన్నా కూడా ఆ అందరూ కూడా నేను 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 లేనంటే నేను లేనంటారు అనమాట నాకు ఎటువంటి ఏమి లేవే నీ అందాన్ని చూసిస్తారా నీ యొక్క నేను అంటే అందుగత ఎవరు లేరు మరి మాకు ఇంకా ఇప్పుడు ఉన్న అమ్మాయిలు అందుకంటే అందుగతలు ఎవరు లేరా వాట్ ఆర్ యూ టాకింగ్ ఐ మీన్ యాడ్ ఫిల్మ్ మేకర్ కొన్ని వందల మంది అమ్మాయిలు ఆడిషన్ చేశారు బొంబేలో ఓకే అందుకని మీకు అన్ని విషయాలు చాలా డీప్గా తెలుసు అన్నారు 90% పీపుల్కి కాస్టింగ్ కోచ్ కింద కొంతమంది బొంబేలో ఉన్న వాళ్ళు అందరూ కమిట్మెంట్ అని అడుగుతారు మధ్యలో వెళ్ళి యూ హ్యావ్ టు స్లీప్ అని డైరెక్ట్గా అడుగుతారు మోడల్ కోఆర్డినేటర్ ఇట్స్ కాల్డ్ కమిట్మెంట్ అనే పేరు అది కమిట్మెంట్స్ మరి అది తెలియదు అంటే మరి ఎందుకని ఎన్ని తెలుసు అందుకే ఒకటే మీరు చెప్పిన దానికి అన్నీ తెలుసు ఇక్కడ ఉన్న అమ్మాయిలకి అందరికీ అన్నీ నాకంటే ఎక్కువ తెలుసు అని అందుకు నేను ఇంత బచ్చిగా చెప్తున్నాను వాళ్ళ కమిట్మెంట్ అంటారు ఇక్కడికి వచ్చి నిజంగా జరుగుతుంది క్యాజువల్గా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి క్యాజువల్గా ఉంటే వాళ్ళ అండర్స్టాండింగ్లో జరుగుతూ ఉంటుంది అవుట్డోర్లోనూ ఎక్కడ జరుగుతూ ఉంటుంది జనరల్గా దానికి రెస్ట్రిక్షన్గా చాలా మడికట్టు కూర్చున్న అమ్మాయి ఉందనుకో ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తారు అంతకంటే ఏం చేయరు ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తారు ఆ సినిమా వరకు తీసి నమస్కారం పెట్టేస్తారు అది మొత్తం పాకేస్తుంది అది వేస్ట్ అండిది అని చెప్పేసి సినిమా ఫీల్డ్లో ఒక సామెత ఒకటి ఉంటుంది సరదా చెప్తాను నాటు సామెత అది సంత అంటే తెలుసా బజార్ అంటే తెలుసా మార్కెట్ సంత అంటే మార్కెట్ ఎవరితో సినిమా ఫీల్డ్కి వచ్చి ప్రతిభత లాంటిది సినిమాకి సినిమా ఫీల్డ్ ఎవరు వస్తారో తెలుసు కదా మీకు మంచి వాళ్ళు వస్తారు చెడ్డవాళ్ళు వస్తారు కదా సినిమాలోకి వచ్చే ఇలాంటి టైప్ ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో అందట నేను కొంచెం బజార్కి వెళ్ళాలి ఆ రోడ్డు మీద ఉన్న మగవాళ్ళని తప్పుకోమందట నువ్వు వెళ్ళేది బజార్కి బగోళ్ళు తప్పుకోమంటే ఎలా వచ్చేది సినిమా ఫీల్డ్కి నేను ఎలా మడికట్టు కూర్చుంటానంటే ఎట్లా ఓకే అదైంది ఇప్పుడు నీకు సినిమా ఫీల్డ్ ఎందుకమ్మా గో టు ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఎనీ కంపెనీ కాస్టింగ్ వచ్చి ఇస్ దేర్ అంతే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ మరి తెలుసు మనం ఎందుకు కొడుతు అన్నీ 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 తెలుసు కదా మీరు ఇప్పుడు చెప్తుంటే అది నిజమని ఇంకా బాగుంటుంది ఇంకా వినటానికి బాగుంటుంది అది నేను చెప్తుంటే కొంచెం సౌజన్యంగా ఉంటుంది పాటలాగా అనమాట సో అన్ని చోట్ల ఉంటుంది అది వాళ్ళ డెవలప్మెంట్కి కూడా వాళ్ళు అలాగని చెప్పి అసలు లేకుండా నేను ఐ డోంట్ వాంట్ టు డూ సచ్ థింగ్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కనపడరు నీకు ఎందుకంటే వాళ్ళు పైకి రాలేదు కాబట్టి అదే నీకు అర్థమైందా ఇట్ గోస్ లైక్ దట్ అంతేకాదు అందరూ సినిమా ఫీల్డ్కి ఎందుకు ఆపాదిస్తారన్నాను సినిమా ఫీల్డ్లోనూ హనీ ట్రాప్ ఉంది బయట ఇంకా ఎక్కువ ఉంది హనీ ట్రాప్ అంటే అమ్మాయిలు మోసం చేయటం పెళ్ళి అయిపోయిన వాళ్ళు వచ్చి ఈ లస్ట్ ఉంటుంది కదా ఈ కామ వాంచితోటి హస్బెండ్ని చంపేసి నీకు చాలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం అబ్బా మగవాడు కూడా వైఫ్ ఉండగా ఇంట్లోనే దుకాణం పెడతాడు వాడి యొక్క ఎటోక్రసీ వాడి యొక్క డిక్టేటర్షిప్లో చంపాయిస్తున్నాను నేను చెప్పినట్టు వాడు ఉండవు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు రెండు చోట్ల ఉంటారు కాకపోతే విమెన్లో ఎక్కువ ఎందుకు బయటపడుతుందంటే దే ఆర్ వెరీ క్రిమినల్స్ వాళ్ళకి వేరే తల్లిదండ్రులను చంపేస్తే క్రిమినల్ కాకపోతే ఎందుకు సరదా కట్టలేదు వాట్ ఏ కైండ్ ఆఫ్ ఇది తల్లి తండ్రిని కూడా అడ్డం ఉన్నారని చంపేస్తే పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని అవి కానీ కిల్యా నేను చదువుతాను చూస్తూ ఉంటే వాడు చూపించిన ఇంకా చాలా ఉంటాయి క్రిమినల్ ఇది సినిమాలు ఎందుకు పనిచేయవు అసలు నేను అవి చూసి చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతూ ఉంటాను ఓకే చెప్తారు వెరైటీగా ఉంటుంది ఇది సినిమాని మించిపోయిన థ్రిల్లర్ అని చెప్తాడు బిగినింగే వాడు చెప్పడం కూడా చాలా చాక్చక్యంగా చెప్తాడు చాలా ఇంట్రెస్ట్ అని అనకూడదు ఇట్స్ వెరీ క్రైమ్ ఎక్కువ అనమాట అందులో అన్ని 90% ఓన్లీ విమెన్నే తీసేటప్పుడు మ్యారీడ్ మ్యారేజ్ కానీ అప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఎగాస్టింగ్ వచ్చేవన్నీ ఇట్ ఈస్ దేట్ వైన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దర్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఆడది మేడం యాడమ్ అండ్ ఈవెన్ ఎందుకు పుట్టించాడు
అందుకే పుట్టించాడు. దేవర్ ఫర్ బోర్న్ వండి టు లివ్ టుగెదర్. అది లీగల్లీయా ఇల్లీగల్లీయా, ప్రేమించుకున్నా ప్రేమించుకుండానా, జబర్దస్త్ చేసా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ మెంటాలిటీస్. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎన్న పోస్ట్ పెట్టాను, నిన్నే ఇంకా స్టిల్ ఉంది, మీరు చూడవచ్చు చేతిలో, ఇద్దరు చేతులలో పెట్టుకుని ఒక షిలోటీలో ఒక పిక్చర్ చేసి దాని మీద నేను వర్డింగ్ పెట్టాను, నేను డిజైన్ చేస్తాను సరదాగా. దీస్ డేస్ విచ్ ఈస్ బెటర్ టు లివ్ అని పెట్టాను. పెట్టి కింద మ్యారేజ్ ఆర్ చేతుల కింద మళ్ళీ కింద లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, వాట్ యూ విచ్ ఈస్ ద బెటర్ అని. పెళ్లి చేసుకున్నప్పుడు సంవత్సరం కంటే ఎక్కువ ఉంటలేదు కదా ఇప్పుడు, అవును విడాకులు పరంపర కొనసాగుతుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్. అలాగని చెప్తే నేను మ్యారేజ్ వ్యవస్థకు తప్పని కాదు, నేను సాంప్రదాయాల్లో ఉట్టిపడ్డట్టుకు సినిమా తీయటమే నా లక్షణం, అంత మంచి సినిమాలు తీశాను కాబట్టి. నేను ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్, ఐ రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్, ఐ రెస్పెక్ట్ అవర్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్. చేసుకుంటే విడిపోకూడదు అంటాను నేను, యు అండర్స్టాండ్. మీరు అలా ఉండలేదే ఇప్పుడున్న జనరేషన్, చేసుకున్న 6 మంత్స్ ఆడ నా ఫ్రెండ్ కూతురు 1 మంత్లో బాయ్ బాయ్ చెప్తే నువ్వని చెప్పితే నీకు బాగా, నేను పర్సనల్ విషయం అది, నేను ఎలా చెప్తాను, నేను ఎంతవరకు సరదాగా మాట్లాడే వరకు మాట్లాడి చెప్తాను, కానీ ఎంతవరకు చెప్పగలను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 సోషల్ పోస్ట్.